దున్నేవారికే భూమి హక్కు పత్రాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సహకారం కావడంతో పోడు భూమి రైతుల చిరకాల స్వప్నం నెరవేరిందని కొల్చారం జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్లు అన్నారు. కొల్చారం మండలం వరికుంతం గ్రామంలో పోడు భూముల గ్రామ సభలను నిర్వహించారు. కొల్చారం మండలం వరికుంతం గ్రామంలో సర్పంచ్ ఉమారాణి శ్రీకాంత్ అధ్యక్షతన పోడు భూముల గ్రామ సభలు నిర్వహించారు. సమావేశానికి డిప్యూటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో 44 మంది రైతులు పోడు భూములు సాగు చేస్తుండగా 40 మంది రైతులను అర్హులుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ముత్యంగారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సుంతారెడ్డిల సహకారంతో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యిందని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరో 4 రైతులను కూడా అర్హులేనని ఆర్డీఓకు దరఖాస్తు చేసి వారికి హక్కు పత్రాలు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీహరి, సొసైటీ చైర్మన్ చిన్నారపు ప్రభాకర్, ఎంపీటీసీ మాలవత్ లలిత, రామచందర్ నాయక్, మాజీ సర్పంచ్ చందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కొల్చారం మండల వరిగుంతం గ్రామంలో పోడుభూముల గ్రామ సభకు రావడం జరిగింది. ఇక్కడ రైతులు ఎంతో వర్షం వ్యతిరేకం చేస్తున్నారు. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి వాళ్లకు నెరవేరని కళ నెరవేరింది కాబట్టి మా గ్రామంలోని 44 మంది అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోగా అందులో 40 మందికి పక్క సర్వే చేయడం కూడా జరిగింది. ఇంకో 4 మంది రిజెక్ట్ అయిన 4 కూడా ఆడియో అప్లికేషన్ పెట్టమని చెప్పడం జరిగింది. అతి తొందరలో వాళ్ళకి కూడా సర్వే చేయించి వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇప్పిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. సార్ ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళకు పక్కా పట్టాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఈ అవకాశం వచ్చిన ఈ పేద రైతులకు అవకాశం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ గారిని, కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.